న్యూస్ అనాలసిస్ దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు క్రమక్రమంగా పైపైకి పోతున్నాయి ఇప్పటికే సెంచరీ దాటి 150 రూపాయల దిశగా పయనిస్తున్నాయి దీంతో జనం వాహనాలు తీయాలంటేనే బెదిరిపోతున్నారు దేశంలో లీటర్ పెట్రోల్ ధర ఎప్పుడో 100 రూపాయల దాటక డీజిల్ ధర కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సహా కొన్ని రాష్ట్రాలలో 100 రూపాయల కన్నా అధికంగా ఉంది ఇదే సమయంలో ఏటిఎఫ్ కిలో లీటర్ ధర గరిష్టంగా 83000 ఉంది అంటే లీటర్ ధర 83 మాత్రమే అంటే సాధారణుడు వాడే పెట్రోల్ కన్నా విఐపిల ప్రయాణం కోసం వాడే ఎయిర్ టర్బైన్ ఫ్యూయల్ రేటు ప్రస్తుతం తక్కువగా ఉన్న పరిస్థితి నాగేశ్వర్ గారు ఇది చాలా ఆసక్తికరమైన వార్తగా ప్రజల్లో చాలా ఎక్కువగా రొటేట్ అవుతోంది ఏంటిది సాధారణుడు వాడే పెట్రోల్ కన్నా కూడా ఎయిర్ టర్బైన్ ఫ్యూయల్ రేటు చాలా తక్కువగా ఉండటువంటి 8 రూపాయస్ ఉండటువంటి గతంలో అనుకునే వాళ్ళం ఈ వైట్ పెట్రోల్ అనేది చాలా కాస్ట్లీగా ఉంటుంది ఇది భరించలేనంతగా ఉంటుంది రేటు అని ఏంటి దీని కారణాలు ఏంటి ఎలా చూడాలి ఆసక్తికరం కాదు అన్యాయమైంది అని చెప్పాలి అంతేనట్టరా ఆసక్తి ఎందుకు ఉంటుంది అన్యాయం కదా ఇప్పుడు విమానాల ప్రయాణం చేసే వారు పేదవారు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసేవారు ఆటోలో ప్రయాణం చేసేవారు డబ్బున్నవాడు మన దేశంలో అసలు ఇంతకన్నా అన్యాయంగా ఉంటుందా ఇప్పుడు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసేవాడు ఇంధనం పైన మీకు ఎక్కువ చెల్లిస్తే ఆటోలో పోయేవాడు స్కూటర్ మీద పోయేవాడు ఎక్కువ చెల్లిస్తే ప్లేన్ లో పోయేవాడు తక్కువ చెల్లిస్తే అది ఎక్కడ లాజిక్ అవుతుంది అది ఏ రకంగా కరెక్ట్ అవుతుంది అంటే విమాన ప్రయాణం మాత్రం చౌకగా ఉండాలి ఎందుకంటే విమానాల్లో విమాన లేకపోతే విమానయాన పరిశ్రమ దెబ్బతింటుంది అని కొనసాగిస్తారు మరి విమానయాన పరిశ్రమ ఆర్టీసీ దెబ్బతినదా విమానయాన పరిశ్రమ దెబ్బతింటే ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది ఎస్ కరెక్ట్ నేను కాదని అంటలేను హైదరాబాద్ నుంచి రాజమండ్రికి విమానం ఉంటే ఎకానమీ డెవలప్ అవుతుంది హైదరాబాద్ నుంచి రాజమండ్రికి ఆర్టీసీ బస్సు ఉంటే ఇంకెక్కువ డెవలప్ అవుతుందా తక్కువ డెవలప్ అవుతుందా సో మన ప్రియారిటీ ఎట్లుండాలి రాజమండ్రికి బస్సు అవసరము విమానం అవసరం రైలు అవసరం లేని విమానం మాత్రం ఉంచుతా బస్సు లేకుండా చేస్తా అంటే ఎకానమీ డెవలప్ అవుతుందా ఇప్పుడు మీరు చెప్పారు నేను లేటెస్ట్ ఫిగర్ చూడలేదు 83 రూపాయలని ఒక 1 వీక్ క్రితం చూశాను 79 రూపీస్ ఉండే లీటర్ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ఆ రోజు ఢిల్లీలో పెట్రోల్ 106 ఉండే హైదరాబాద్ లో 110 ఉండే అంటే విమానాల్లో వాడే ఇంధనం కన్నా నియర్లీ 34% ఎక్కువ పెట్రోల్ డీజిల్ 25% ఎక్కువ ఇప్పుడు ఒక లాజిక్ చెప్తున్నా పెట్రోల్ డీజిల్ ఎందుకు పెరిగినాయంటే కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి ఏం చెప్తున్నాడు మీకు ఉచిత టీకాలు ఇవ్వడం లేదా అన్నట్టు మరి టీకాలు ఇచ్చినందుకు ప్రభుత్వం తనను తాను అభినందించుకుంటుంది ఇప్పుడు భారత్ బయోటెక్ టీకా తయారు చేసింది సీరం ఇన్స్టిట్యూట్ టీకా తయారు చేసింది ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి మీరు టీకాలు ఇచ్చారు మరి ఇంకా గొప్పతనం ప్రభుత్వం తెచ్చింది మీరే చెప్తున్నారు కదా మరి ఆర్టీసీ బస్సులో పోయేటోడే టీకాల కొరకు డబ్బులు కట్టాలి స్కూటర్ మీద పోయేటోడు టీకాలకు డబ్బులు కట్టాలి విమానాల పోయేవాడు టీకాలకు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదా అంటే బహుశా విమానాల పోయే వాళ్ళు ప్రైవేట్ ఆసుపత్రులు వేయించుకున్నారు కనుక వాళ్లకు టీకాల భారం వేయడం లేదా అసలు ఏమి లాజిక్ ప్రజలకు ప్రభుత్వాల ఆలోచనలకు ఇక్కడైనా ఉండాలి కదా అవును సో అందువల్ల చాలా క్లియర్ గా అర్థమవుతుంది క్లాస్ బయాస్ ఆఫ్ ద గవర్నమెంట్ ప్రభుత్వాలు ఏ వర్గ ప్రయోజనాల కొరకు ఉన్నాయన్న దానికి ఇంతకన్నా ఎక్కువ దారి ఏమైనా ఉంటుందా అంతే కదా డీజిల్ పెట్రోల్ ఇంకో తీరు ఏం చెప్తున్నారు ప్రభుత్వాలకు డబ్బులు కావాలి కదా ప్రభుత్వం సంక్షేమ పథకాలు పెడుతోంది కదా అవునా మరి ఈ తీరు విమానాల ప్రయాణం చేసే ప్రయాణికులకు వర్తించదా ఈ తీరు అంతేగా ఆలోచించాలి ఖచ్చితంగా అంటే ప్రభుత్వాల సంక్షేమ పథకాలకు పేదవాడే ఖర్చు పెట్టాలా అంటే సామాన్యుల నుంచి వసూలు చేసి సామాన్యుని ఖర్చు పెట్టి మీరు అది ప్రభుత్వం అంటారా సమాజంలో ఎక్కడైనా సంపన్న దగ్గర ఖర్చు తీసుకొని సామాన్యుడికి ఇవ్వాలి కదా అది రాజ్య వ్యవస్థ యొక్క సూత్రం కదా అవును మీరు సామాన్యుని లాగి సామాన్యుడికి ఇస్తానంటే అది ఎక్కడ లాజిక్ అయితే సో ఆన్సర్ లేదు ప్రభుత్వాల దగ్గర దీనికి లేదు విచిత్రమైన వాదన ఇదే కాదు మీరు గమనించండి టాక్సేషన్ చాలా ఇవి ఉంటాయి ఇప్పుడు తెలియదు కానీ నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు నేను కొడంగల్లో ఒకసారి బస్టాప్ దగ్గర బస్టాండ్ లో ఉంటే ఒక ఆయన బాగా తాగి ఊక్కుంటూ వచ్చాను నా మీరికి సార్ మీరు ఎమ్మెల్సీ కదా అన్నాడు అవును సార్ అవునయ్యా అన్నాడు సార్ మా పేద తాగుబోతుల గురించి మీరు పట్టించుకోవాలి సార్ అన్నాడు అదేంటి అయ్యా నేను తాగను కదా తాగకపోయినా పేదవాడి గురించి పట్టించుకోవాలి కదా సార్ అన్నాడు ఏంటయ్యా అన్న సార్ నేను పేదవాణ్ణి నేను తాగే దాని మీద పన్ను ఎక్కువ ఉన్నది ఫైవ్ స్టార్ హోటల్లో తాగే మందు మీద పన్ను తక్కువ సార్ అంటాడు ఓకే
అదే పేరు ఏపడ జానీ వాకర్ అనేది నాకు తెలియదు బ్రాండ్ దాని మీద పన్ను తక్కువనది నా దాని మీద పన్ను ఎక్కువన సరే ఆశ్చర్యపోయి లెజిస్లేటివ్ స్టాండింగ్ కమిటీ అని ఎక్సైజ్ లో అడిగాను ఐఏఎస్ అధికారులు అడుగు నిజమని తెలుసారు ఓకే విచిత్రమైందంటే ఆ రోజుల్లో ఇప్పుడు కరెక్ట్ గా తెలియదు ఫైవ్ స్టార్ హోటల్ లో 2000 రూపాయలు కేసు ఉంటే 100 రూపాయలు పన్ను అంటే 500 రూపాయలు 5% పన్ను అదే పేదవాడు తాగేదాని 300 రూపాయలు కేసు ఉంటే 52 రూపాయలు పన్ను 14% ఉంది బహుశా ఇప్పటి కూడా అట్లనే ఉందేమో నాకు తెలియదు మీరు మీరు ఎన్డి రిపోర్ట్ అన్న మమ్మి తెలుసుకోండి నా డౌట్ పేదవాడు మందు తాగితే ఎక్కువ టాక్స్ పడుతుంది డబ్బున్న వాడు మందు తాగితే తక్కువ టాక్స్ పడుతుంది ఆఖరికి మందు బాబుల మధ్య కూడా వర్గ వివక్ష ఏం చెప్తున్నా మనం ఎక్కడికి పోతున్నాం సామాన్యుడు పైన పన్నులు వేసి అది రాజకీయము రాజ్యము అంటే అందుకని అన్యాయం ఉంటుందా పెట్రోల్ పైన లీటర్ కు 2014 లో కేంద్ర ఎక్సైజ్ ఉందా 9.48 రూపాయలు ఇవాళ 32.98 రూపాయలు 2014లో డీజిల్ పైన కేంద్ర ఎక్సైజ్ ఉందా 3.56 రూపాయలు ఇవాళ 31.83 రూపాయలు కాదని చెప్పమనండి ఏ తీరి ప్రకారం కరెక్ట్ చెప్పమనండి అవును రైట్ అదేవల్ల లాజిక్ లేదు కదా ఈ విధానాలకు ఎక్కడైనా తార్కిక ప్రాతిపదికన ఉండాలి కదా అంతే కదా రైట్ థ్యాంక్ యూ సో మచ్ నాగేశ్వర్ గారు విశ్లేషణ అందించినందుకు